हैदराबाद टीडीपी बीजेपी नेतलु समावेशमयारु वरंगल एन्निकल्लो अभ्यर्थी एंपिककु संबंधी चर्च सागुतोंदी। हैदराबाद लो टीडीपी बीजेपी नेतल समावेशमयारु वरंगल एन्निकल्लो अभ्यर्थी एंपिककु संबंधी चर्च सागुतोंदी। मरिन्नि विवरालु मा प्रतिनिधि राजु नडुदम। राजु, टीडीपी बीजेपी नेतल समावेशानिकि पूर्ति विवरालु एंटि? ई रेंडु पार्टीलकु संबंधी एवरेवरु हाजरयारु? రోజా, ఏదైతే వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థిని ఎవరిని నిలిచోబెట్టాలి, అంతేకాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉమ్మడి అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలనే అంశంపైన సుదీర్ఘంగా ఒక చర్చ సాగుతుంది. ఉదయం టీడీపీ కార్యాలయంలో, మరోవైపు ఇటు బీజేపీ కార్యాలయంలో వేర్వేరుగా పార్టీ నేతలు సమావేశమయ్యారు. తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన ఒక విశ్లేషించుకున్నటువంటి పరిస్థితి, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశంపైన కూడా చర్చించారు. అయితే గత ఎన్నికల్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో చేసుకున్నటువంటి మిత్ర ఒప్పందం ప్రకారం ఏదైతే రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి, అందులో భాగంగానే అటు బీజేపీకి వచ్చినటువంటి లోక్సభ స్థానం, అందులో భాగంగానే అక్కడ బీజేపీ అభ్యర్థి మాట్లాడారు. ప్రస్తుతానికి సంబంధించి ఆ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుతూనే ఉన్నారు జనాలు. అటు లోపల జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నేతలు కూడా తమ వ్యూస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వరంగల్లో ఏదైతే ఎన్కౌంటర్ జరిగింది, ఆ తర్వాత ప్రజా వ్యతిరేకం, ప్రభుత్వం పైన ఏదైతే ప్రజా వ్యతిరేకత వచ్చిందో ఆ విషయంలో కూడా టీడీపీ కొంత ముందుండి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి కూడా ఆ స్థానం ఇస్తే, బీజేపీ మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పి టీడీపీ నేతలు బీజేపీ నేతల దృష్టికి కూడా తీసుకొచ్చారు. కానీ ఏదైతే గత ఎన్నికల్లో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వరంగల్ స్థానం ఖచ్చితంగా టీడీపీది కాదు, బీజేపీ పోటీ చేయాలనే అంశంపైన బీజేపీ నాయకులు కూడా పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది అభ్యర్థులను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం 16 మంది ముఖ్యంగా ఈ రేసులో ఉన్నారు, అంటే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ముందున్నారు. పార్టీ అభ్యర్థులు కాకపోయినప్పటికీ కూడా కొంత బలమైన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా గెలవాలనుకునే ఆలోచనతో ఉన్నారు. అట కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ ప్రజల్లోకి తీసుకురావడం, ఖచ్చితంగా ఇక్కడ ఆ అభ్యర్థి ఎవరైతే గెలుస్తారో పార్టీ తరఫున గెలిచేటటువంటి అభ్యర్థికి మంత్రి పదవి కూడా ఇస్తారు. కాబట్టి ఈ విషయంలోనే ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ నెల 28న టీడీపీ బీజేపీకి సంబంధించిన పోలింగ్ బూత్ స్థాయి నుంచి అటు జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని వరంగల్లో ఏర్పాటు చేసి అదే సభలోనే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా ప్రకటించాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి సమన్వయ కమిటీలో అటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్ తో పాటు మిగతా పార్టీ సీనియర్లు అందరూ కూడా హాజరయ్యారు. ఇక టీడీపీ విషయానికి వస్తే మాత్రం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, అటు ఎర్రబల్లి దయాకర్ రావు, వరంగల్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏదేమైనా సరే వచ్చే ఏదైతే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఉమ్మడి అభ్యర్థిని గెలుపొందించేందుకు ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశంపై చర్చ జరుగుతుంది? ఈ సమావేశంలో టీడీపీ వైపు నుండి ఒక 20 మంది ముఖ్య నేతలు, అదేవిధంగా ఒక 20-25 మంది బీజేపీ ముఖ్య నేతలు, దత్తాత్రేయ గారు, రెండు పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. సుహృద్భావ వాతావరణంలో ఉదయం నుండి మేము డిస్కస్ చేస్తూ వస్తున్నాం. రెండు పార్టీల మధ్యన సమన్వయం ఉండాలని చెప్పి, ఒక సమన్వయ కమిటీ ఉండాలని చెప్పి కూడా ఒక సూచన వచ్చింది. అట్లే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిలింది. టీఆర్ఎస్ను ప్రజలు ఓడించే మూడ్లోకి వస్తున్నారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. దాన్ని ఎన్కాష్ చేసుకోవాలంటే డెఫినెట్గా రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదు. ఇద్దరి టీడీపీ నుంచి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది, టీడీపీ వరంగల్లో పోటీ చేస్తే కొంత మంచి ఫలితాలు ఉంటాయనే ఆలోచన కూడా మీరు చెప్పినట్టు తెలుస్తుంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ శ్రేయాభిలాషుల మనోభావాలను రిఫ్లెక్ట్ చేస్తాం. అట్లే మిత్రధర్మం కూడా ఒకటి ఉంది, మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదేమైనా అభ్యర్థి ఎవరు
ఏ పార్టీ అన్న దానికంటే మేము ఇద్దరం ఉమ్మడిగా అభ్యర్థిని పెడతాం, ఉమ్మడిగానే పోటీ చేస్తాం, ఉమ్మడిగానే విజయం సాధిస్తాం అన్న నమ్మకంతో ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ, జిల్లా స్థాయిలో ఒక సమన్వయ కమిటీ, బూత్ లెవెల్ దాకా కూడా ఈ సమన్వయం ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. రెండు పార్టీలు కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. 28వ తేదీన ఒక ప్రత్యేక సమావేశం ఉంటుందంటున్నారు, అసలు ఏంటి ఆ సమావేశంలో ఏం ప్రకటించబోతున్నారు, ఏం చేయబోతున్నారు? బీజేపీ పక్షాన 28వ తేదీన బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ల సమావేశం, దాదాపు 600 మంది వాళ్ళు సమావేశం పెట్టారు. దానికి మమ్మల్ని కూడా మా పార్టీని కూడా ఆహ్వానించారు. మేమేమంటున్నాం అంటే 28వ తేదీ కంటే ముందుగానే లేకుంటే 28వ తేదీ తర్వాత కానీ ఆ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 280,000 మంది ఓటర్స్ని తొలగించారు, ఓటర్ల నమోదును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరో 3 రోజులు ఓటర్ల నమోదు కోసం అవకాశం ఉంది, కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. నాయకులు సమాలోచనలు చేస్తున్నారు, భిన్నత్వం లేదు, ఓన్లీ ఏకత్వమే. సార్, మెదక్ ఉప ఎన్నికలో చూసాము చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించారు, దాంతో అటు గెలవకపోవడం పక్కన పెడితే ఆ తర్వాత అభ్యర్థి కూడా పార్టీలో లేనటువంటి పరిస్థితి. ఈ విషయంపైన చర్చ జరుగుతుందా, అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తారు? ఆ విషయం మీద చర్చ లేదు, కానీ ఆ రకంగా అయితే జరగదు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక మాట చెప్పండి, నేను ఎందుకు బీజేపీలో చేరి తేరినో తెలియదు, ఎందుకు బయటకు వస్తున్నానో తెలియదు, ఇప్పుడు కూడా ఏమైందో ఆయనకు తెలియనట్టే ఉందని మేము అనుకుంటున్నాం. రెండు పక్షాలు, తెలుగుదేశం బీజేపీ మాత్రం ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే, నాయకులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు బీజేపీ టీడీపీ ఒకే మాటపై నిలబడాలి, ఖచ్చితంగా ఒక అభ్యర్థిని ఎంచుకుని ఆ అభ్యర్థి గెలుపు కోసమే అందరం ఒక సమన్వయంతో కృషి చేయడం కోసమే ప్రస్తుతం ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. ఇది గోల్కొండ హోటల్లో జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించినటువంటి వివరాలు. రోజా రైట్ రాజు. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.